ఓం నమో వెంకటేశాయ నమః. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాశకించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. ఈ మే నెలలో ధనుసు రాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారికి ఈ మే నెలలో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా కలిగే అవకాశం ఎక్కువగా ఉపడుచున్నది. కొత్త వస్తువులు కొనటం ద్వారా కానీ లేదా పాత బకాయిల వల్ల కానీ ధన భారం ఎక్కువగా పడే అవకాశం ఈ రాశివారికి ఇవ్వబడుచున్నది. ముఖ్యంగా వాహన ప్రమాదాలు, అనారోగ్య సూచనలు, భూగృహ ధనధాన్యాల వల్ల వచ్చే డబ్బుల వలన చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం ఎక్కువగా ఇవ్వబడుచున్నది. కాబట్టి ఉద్యోగస్తులకు ఈ మే నెలలో చిన్న చిన్న ఆటంకాలు కలిగే అవకాశం ఎక్కువగా ఇవ్వబడుచున్నది. ఇంట్లో భార్యాభర్తలకు చిన్న చిన్న గొడవలు, మానసిక ప్రశాంతత లేకపోవట, మానసిక అశాంతికి గురి కావడం కూడా ఈ మాసంలో మీకు ఎక్కువగా జరిగే అవకాశం ఎక్కువగా ఇవ్వబడుచున్నది. కాబట్టి మీరు కొత్త వ్యక్తుల ద్వారా స్నేహం చేయకుండా ఈ నెలలో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. నమ్మిన వారి వలన మోసాలు ఎక్కువగా జరిగే అవకాశము ఈ మే నెలలో మీకు ఎక్కువగా ఇవ్వబడుచున్నది. కాబట్టి మీరు తప్పకుండా ఈ నెలలో హనుమాన్ చాలీస పారాయణం కానీ, విష్ణు సహస్రనామ పారాయణం కానీ, లేదా దిశావతార స్తోత్రాన్ని కానీ పారాయణం చేసుకుంటున్నట్లయితే మీకు అంత శుభ సూచకంగా ఉండే అవకాశం ఉన్నది. మీరు కొత్త కొత్త పనులు కొంత వాయట వేయట మంచిది. కాబట్టి మీరు ఈ నెలలో దైవానుగ్రహం వలన మీరు చిన్న చిన్న తప్పిదాలు నుండి బయటపడి, చిన్న చిన్న ప్రమాదాల నుండి బయటపడి జీవితాన్ని సుఖమయంగా గడిపే అవకాశము పుష్కలంగా ఉంది. కాబట్టి మీరు దైవానుగ్రహం తప్పకుండా ఈ నెలలో పొందండి. మీకంతా శుభం జరిగే అవకాశము పుష్కలంగా ఉంది. శుభం భూయాత్, శుభమస్సు నిత్యం.